భక్తులను కటాక్షించనున్నారు. విజయదశమి నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మహర్నవమి గడియలు ముగిసిన తర్వాత శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ భక్తులను కటాక్షించనున్నారు. విజయదశమి నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మహర్నవమి గడియలు ముగిసిన తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ భక్తులను కటాక్షించనున్నారు. విజయదశమి నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సంతోషి అక్కడి నుంచి లైవ్లో అందిస్తారు. సంతోషి, ఓవర్ టు యూ. ఉత్సవాలు అంగరంగం వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు 2 విశిష్ట అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవమి దశమి ఒకే రోజున వచ్చిన కారణంగా ఈ విశేషం చోటు చేసుకుందని ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది. అంటే బుధవారం అర్ధరాత్రి అంటే గురువారం ఉదయం 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దిని శక్తి స్వరూపంలో దర్శనమివ్వనున్నారు భక్తులకు. అలాగే మధ్యాహ్నం గురువారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరి శక్తి స్వరూపినిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఒకే రోజు నవమి దశమి 2 విశిష్ట అవతారాల్లో అమ్మవారు మనకి దర్శనమివ్వనున్నారు. నిజంగా
దేవతలకు కూడా ఈ అవకాశం వస్తుందో రాదో అటువంటిది సామాన్య భక్తులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే 9 రోజులు 9 విశిష్ట అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క అలంకరణ ఒక్కొక్క విశిష్టమైన అవతారం, ఆ అవతారానికి ఒక విశిష్టమైన ఫలితం కూడా ఉంటుంది దర్శించుకుంటే. అటువంటిది ఒకే రోజు 2 అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వడం, విభిన్న ఫలాలు భక్తులు పొందుతారని కూడా ప్రగాఢ విశ్వాసం. అలాగే అసలు దసరా అనేది హిందువుల ప్రముఖ పండుగగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో, ఈ శరణ్ నవరాత్రుల్లో ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. అంటే అమ్మవారిని ఆరాధించే భక్తులు 1000ల సంఖ్యలో అమ్మవారి గుడికి తరలి వస్తూ ఉన్నారు. నిజంగా శరణ్ నవరాత్రులు చివరి అంకానికి చేరుకున్న సందర్భంగా ఈరోజు భక్తుల తాకిడి విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇసుకేస్తే రాలేంతగా ఇంద్రకీలాద్రి పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కింద కొండ కింది నుంచి ఇంద్రకీలాద్రి గిరి కింద నుంచి కూడా క్యూ లైన్లు కిటకిటలాడుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇప్పటికీ భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. చిన్నపిల్లలు ముఖ్యంగా భవానీమాల ధరించిన వాళ్ళు సైతం ఈరోజు అధికంగానే గుడికి వచ్చారని ఆలయ అధికారులు చెబుతున్నారు. చూడొచ్చు కూడా ఇంద్రకీలాద్రి పరిసరాలు మొత్తం భవానీమాల ధరించిన భవానీ స్వాములతో భవానులతో నిండిపోయి ఉంది. అలాగే ఇక్కడ మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎందుకంటే అమ్మవారు కనకదుర్గాదేవి 2 విశిష్ట అవతారాలు దర్శనమిస్తున్నారు కదా, ఆ విశిష్టత ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. కనకదుర్గాదేవి ఈరోజు నవమి దశమి ఒకేసారి వచ్చే కారణంగా 2 విశిష్ట అవతారాలు దర్శనమిస్తుంది, ప్రాధాన్యత ఏంటి? శ్రీమాతే నమః. దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా అక్టోబర్ 10 నుండి ప్రారంభం విలంబ నామ సంవత్సరంలో ఈ రోజుతో పరిసమాప్త అవుతున్నాయి కాసేపట్లో. అందులో భాగంగా ఈ రోజున నవమి ప్రయుక్తమైనటువంటి మహిషాసుర మర్దినీ దేవి, దశమి ప్రయుక్తమైనటువంటి రాజరాజేశ్వరి అవతారం కూడాను 2 ఒకే రోజు ఇక్కడ రావడం జరిగింది. దీని యొక్క కారణం ఏంటంటే నవమి మహిషాసుర మర్దినీగా ఇక్కడ మనకి అవతరిస్తూ ఉండేది ఎప్పుడు కూడా అమ్మవారు. ఆ నవమి తిథి సగం పూర్తిగా లేనందువలన దశమి తిథి ప్రయుక్తమైనటువంటిది కూడాను ఈ రోజున చేయాల్సి వస్తుంది. కాబట్టి 2 అవతారాలు ఇక్కడికే వచ్చినాయి, ఒకే రోజుకి వచ్చేసినాయి. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని స్వీకరించి 11 గంటల వరకు మహిషాసుర మర్దిని, అనంతరం 12 గంటల దగ్గర ఉండేనేమో రాజరాజేశ్వరిగానే ఉంటుంది. రాజరాజేశ్వరి అంటే చిట్టచివరిది, అదే మంత్ర అనుష్ఠానాల్లో వాటిల్లో కూడాను రాజరాజేశ్వరి అనేది చిట్టచివరి మంత్రము. దాని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి ఈ రాజరాజేశ్వరి దేవి ఇక్కడ మనకి కనకదుర్గాదేవిగా కూడాను, ఆవిడే సర్వరకాలైన సర్వాంతర్యామిగా కనిపిస్తూ అందరికీ కూడాను సాధుస్వరూపంగా సర్వదుఖాలు పోగొట్టి సకల ఆయురారోగ్యాలు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఈ 2 స్వరూపాలుగా అమ్మవారిని భావించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా, పూజించి తరించవలసిందిగా మనవి. అలాగే ఇంకొకటి అంటే మహిషాసుర మర్దిని అంటే ఉగ్ర స్వరూపం, మరియు రాజరాజేశ్వరి దేవి అంటే శాంత స్వరూపం. ఈ 2 స్వరూపాలను దర్శించుకుంటే ప్రధానంగా భక్తులకు ఎటువంటి ఫలితాలు పొందే అవకాశం? మహిషాసుర మర్దిని అనేటువంటిది ఉగ్రస్వరూపము, అందువలనే కూడా ఈ రోజున ఉగ్రస్వరూపం అయినప్పటికీ కూడాను శాంతస్వరూపుని కూడా ఉన్నందువలన, వెంటనే శాంతస్వరూపంగా కూడా పూజించినందువలన మనకి 2 రకాల ఫలితాలు ఒకే రోజు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. ఇది పూజారి గారు చెప్తున్నది ఏమిటంటే మహిషాసుర మర్దిని ఉగ్రస్వరూపం అయినా కూడా ఆవిడ శక్తి సామర్థ్యాల్ని పెంపొందించే తల్లి, ప్రసాదించే తల్లి అని చెప్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి సాధు స్వరూపిణి అయినా కూడా ఆవిడ కూడా శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించే తల్లిగా కూడా చెబుతున్నారు. అలాగే దేవి శరణ్ నవరాత్రులు చివరి అంకానికి చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో మహిషాసుర మర్దిని అవతారం అనేది పరిసమాప్తం అవుతుంది. 12 గంటల నుంచి 1 గంట వరకల్లా శ్రీ రాజరాజేశ్వరి అవతారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి భక్తుల తాకిడి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు మహిషాసుర మర్దిని సంబంధించి, ఆవిడ అవతారానికి సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ కృష్ణతో సంతోషి, AP 24/7 ఇంద్రకీలాద్రి విజయవాడ నుంచి.